ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సిబిఐ నమోదు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో సెక్షన్ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు శరత్ చంద్రారెడ్డి. న్యాయమూర్తి కావేరి భవేజా శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. గతంలో ఈడీ కేసులోనూ అప్రూవర్ గా మారారు శరత్ చంద్రారెడ్డి, ఇప్పుడు సిబిఐ కేసులోనూ అప్రూవర్ గా మారారు. ఇక ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇటీవలే అరెస్టు చేసింది సిబిఐ. శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్టు కూడా కోర్టుకు తెలిపింది సిబిఐ. లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి 5 జోన్లు దక్కించుకుంటే ఒక్కొక్క జోన్ కి 5 కోట్ల చొప్పున 25 కోట్లు ఇవ్వాలి అని కవిత డిమాండ్ చేసినట్లు తెలిపింది. 25 కోట్లు ఇచ్చేందుకు శరత్ చంద్రారెడ్డి నిరాకరించడంతో కవిత బెదిరించినట్లు సిబిఐ చెప్పింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ఢిల్లీ ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి సిబిఐ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారినట్టుగా తెలుస్తుంది, ఏంటి ఆయన వాంగ్మూలం రికార్డ్ చేశారు కదా, ఏముంది? సౌజన్య, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు లేదంటే ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్రూవర్ గా మారడంతోనే ఈ కేసుకు సంబంధించినటువంటి పలు అంశాలు సాక్షాలుగా దర్యాప్తు సంస్థలకు దక్కాయి. సో దానికి అనుగుణంగానే మొదట్లో ఇప్పటికీ అంటే అరోరాతో పాటు, అమిత్ అరోరాతో పాటు మరికొందరు కూడా అప్రూవర్ గా మారి దర్యాప్తు సంస్థలకు సహకరించారు. సో అదే పరంపరను కొనసాగిస్తున్నటువంటి మరికొందరు అంటే శరత్ చంద్రారెడ్డి వాస్తవానికి ఈడీ కేసులో ఎప్పుడు అప్రూవర్ గా మారారు, తను చెప్పాల్సినటువంటి విషయాలు ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈడీకి చెప్పారు. అదే విషయాన్ని కోర్టులో కూడా తను అన్ని కోర్టుల్లో ఉన్నటువంటి జడ్జి ముందు చెప్పేశారు. అయితే ఇప్పుడు సిబిఐ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ మధ్య కవితను అరెస్ట్ చేసింది సిబిఐ. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ లో ప్రస్తుతం కవిత ఉన్నారు. అయితే కవిత ఏదైతే తనను అంటే ఢిల్లీ మద్యం వ్యాపారంలో తను భాగస్వామిగా చేరిన తర్వాత ఇక్కడ 5 రిటైల్ జోన్లను శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్నారు. అయితే 5x5 కోట్ల చొప్పున మొత్తం 25 కోట్లు కవితకు ఇవ్వాలని చెప్పి బెదిరించారు, డిమాండ్ చేశారు, అతను ఒప్పుకోలేదు. అంతేకాదు 14 కోట్లకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ అంటే ఉన్నది లేనట్లుగా చూపించి దాని అగ్రిమెంట్ కు చేసుకుంటూ ఆ 14 కోట్లు ఇవ్వాలని చెప్పి కూడా కవిత బెదిరించారనే విషయాలను మొన్న ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో సిబిఐ కోర్టు ముందు స్పష్టం చేసింది. సో ఆ విషయాలకు అనుగుణంగానే వాటికి సంబంధించినటువంటి మరింత సమాచారం ఇచ్చేందుకే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారినట్టు తెలుస్తుంది. సో శరత్ చంద్రారెడ్డి ఇచ్చేటటువంటి సాక్ష్యాలు, తను ఇచ్చేటటువంటి వాంగ్మూలం ఇప్పుడు కవిత కేసులో కూడా చాలా కీలకంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.